షుటినీ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఆరు నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి మొత్తం మూడు వేల ఐదు వందల నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి వీటిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపింది తిరస్కరణకు గురైన వాటిలో అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది ఆర్మూర్లో ఇరవై ఏడు చెన్నూరు జుక్కల్లో ఇరవై నాలుగు చొప్పున ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది అత్యధికంగా గజ్జల్ నియోజకవర్గం నుంచి నూట పద్నాలుగు మేడ్చల్లో అరవై ఏడు కామారెడ్డి లో యాభై ఎనిమిది ఎల్బీ నగర్లో యాభై ఏడు మునుగోడులో యాభై మంది పోటీ పడుతున్నారు అత్యల్పంగా నారాయణపేట నియోజకవర్గంలో ఏడుగురు బాల్కొండలో తొమ్మిది మంది పోటీలో ఉన్నారు మొత్తం ఇరవై ఏడు నియోజకవర్గాల్లో ముప్పైకి పైగా నామినేషన్లు నమోదయ్యాయి మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ గడువు ముగియనున్నట్లు అధికారులు తెలిపారు అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా అధికారికంగా ప్రకటిస్తోంది ఆ తర్వాత అభ్యర్థులకు ఎన్నికల గుర్తింపులను కేటాయిస్తుంది గుర్తుల కేటాయింపులో జాతీయ ప్రాంతీయ పార్టీలకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ గుర్తించిన జాబితాలోని గుర్తులను కేటాయిస్తుంది ఒకవేళ ఒకే గుర్తు కోసం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడితే డ్రా తీస్తారు గుర్తుల కేటాయింపు పూర్తయిన అనంతరం నమూనా బ్యాలెట్ను నియోజకవర్గాల వారీగా ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమంలో పొందుపరుస్తారు